వాలంటీర్లు నిస్వార్థంగా పనిచేస్తున్నారు. సేవారత్న సేవా మిత్ర పురస్కారాలు అందజేసిన సీఎం జగన్. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కొత్త టారిఫ్ లో కూడా పాత ఛార్జీలే ఉంటాయన్న మంత్రి బాలినేని. పేదలు జగన్ ప్రధానిగా రావాలని కోరుకుంటారు. పొగడ్తలతో ముంచెత్తిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి. టీడీపీ బీజేపీ నేతలకు అజెండా లేదు. ప్రజలకు ఏం చేశామో చెప్పాకే ఓట్లు అడగమన్న పేర్ని నాని. జగన్ పై ఉక్కు కేసులన్నీ నిజమైనవే. దేవిరేని ఉమపై బోగస్ కేసు పెట్టారని చంద్రబాబు విమర్శ. టీడీపీ నేత బొజ్జల సుధీర్ కు కరోనా పాజిటివ్. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండడంతో టెన్షన్. సవాల్ కు స్పందించాలంటే దమ్ముండాలి. స్థాయితో పనేంటని ప్రశ్నించిన అయ్యన్న పాత్ర. ఆ రెండు పార్టీలు గుడ్డికరుతో సమారం. టీడీపీ గెలిస్తే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామనడంపై తులసిరెడ్డి సెటైర్లు. జగన్ బెయిల్ రద్దు చేయండి. సిబిఐ కోర్టులో రఘురామ కృష్ణంరాజు పిటిషన్. వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టులపై చర్చించాలని సిపిఐ రామకృష్ణ డిమాండ్. కరోనాతో పాటు రాబిస్ వ్యాక్సిన్ కూడా వేయించుకోండి. పేర్ని నానిపై నాగబాబు సెటైర్లు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరుపతి రాజధాని. తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ కొత్త పాట. కడపకు చేరుకున్న సిబిఐ అధికారులు వివేక హత్య కేసులో కొనసాగుతున్న విచారణ. జస్టిస్ ఈశ్వరయ్య కేసులో దర్యాప్తు అవసరం లేదు. హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న సుప్రీంకోర్టు. పర్యాటకులకు గుడ్ న్యూస్. 18 నెలల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న టూర్. బీజేపీ గెలిపిస్తే రత్నప్రభకు మంత్రి పదవి. సాగర్ ఎన్నికల ప్రచారంలో బాబు మోహన్ తిరుపతి ప్రచారం. యూటర్న్ తీసుకున్న హోంగార్డు కాల్పుల కేసు. మిస్ ఫైర్ కాదు, కావాలని భార్యను చంపాడని నిర్ధారణ. కేటీఆర్ వరంగల్ పర్యటనలో ఉద్రిక్తతలు. మంత్రి కాన్వాయిని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు. కాచిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించిన ఎర్రబెల్లి. టీఆర్ఎస్ కు ఓటమి భయం, అందుకే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శ. కబ్జాల తెలంగాణ మారింది. దళితుడిని సీఎం చేస్తానన్న మాట ఏమైందన్న రాములమ్మ. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెడతారా? విగ్రహం తిరిగి ఇచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తానన్న విహెచ్. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి. హైదరాబాద్ లో 6500 మందికి జరిమానా. సుప్రీంకోర్టులో సగం సిబ్బందికి కరోనా. ఇక నుంచి ఆన్లైన్ లోనే విచారణ. టీకాల కోసం గళమెత్తండి. ప్రతి ఒక్కరికి సురక్షితంగా బ్రతికే హక్కుందన్న రాహుల్ గాంధీ. అనవసరంగా ఆసుపత్రులకు వెళ్లొద్దు. అర్హులైన వారే వ్యాక్సిన్ తీసుకోవాలని కేజ్రీవాల్ సూచన. బెంగాల్ కంటే నా పేరే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. దీదీపై అమిత్ షా సెటైర్లు. రైతుల దీక్షలను పట్టించుకోని కోధం. దిగివచ్చిన అన్నదాతలు. మాతో కేంద్ర సర్కార్ మళ్లీ చర్చలు జరపాలన్న టికాయత్.
1700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ మార్కెట్లను భయపెట్టిన కరోనా. మీతే ఉంటే పక్కవాళ్ళ ప్రతిభ కూడా బయటకు వస్తుంది. వకీల్ సాబ్లో నటనపై ప్రకాష్ రాజ్ కు చిరంజీవి ప్రశంసలు.